పాస్టర్ ధనరాజు గారు హైదరాబాద్ నుంచి అడిగిన ప్రశ్న ఏంటంటే, శాస్త్రులతో పరిశీలులతో యేసుప్రభు అధికారం కలిగిన వాడుగా మాట్లాడాడు. మళ్ళీ మత్తయి సువార్త 28:8 తనకు సర్వాధికారం ఇవ్వబడింది, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుత్థానుడైనాక అంటాడు. అంటే అంతకుముందు ఉన్న అధికారానికి మళ్ళీ కొత్తగా వచ్చిన అధికారానికి ఏంటి తేడా? ఏంటి కొత్తగా మన మళ్ళీ అధికారం వచ్చిందా? ఏం లేదు, యేసుప్రభు వారు ఆయన శిల్వ యజ్ఞము జరిగించిన తరువాత ఆయన తన్ను తాను ఆయన నిరూపించుకున్నాడు. ఆయన పరిశుద్ధ దేవుని కుమారుడుగా ఆయన తన్ను తాను నిరూపించుకున్నాడు. ఈ విషయం మనకు రోమాపత్రిక 1వ అధ్యాయంలో చెబుతాడు. ఇదొక మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. రోమాపత్రిక 1:7 సార్, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడు అయినందున, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. అంటే ఆయన దేవుని కుమారుడని రుజువైనది ఎప్పుడు అంటే ఆన్ ఈస్టర్ సండే. ఓకే, ఆయన చనిపోయి లేవడము ద్వారా ఈయన దేవుడు అని, దేవుని కుమారుడని ప్రూఫ్ దొరికింది. ఎందుకంటే ఆయనలో ఏ రవ్వంతైనా పాపం ఉంటే మరణము అనే దానికి ఆయన మీద గ్రిప్ దొరికేది. మరణము ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం అంటాడు అపొస్తల కార్యాలు 2:24 పేతురు. మరణం ఆయన్ని బంధించి ఉంచడం ఎందుకు అసాధ్యం అంటే అసలు దానిలో పాపం లేదు కనుక. పాపం అనేది ఉంటే మరణానికి గ్రిప్ పట్టు దొరుకుతుంది. కనుక యేసుప్రభు మరణించి మళ్ళీ లేచినప్పుడు ఆయన యొక్క దైవ కుమారత్వము కన్ఫర్మ్ అయింది, నిరూపించబడింది విశ్వం యొక్క దృష్టిలో. అయితే అంతకుముందు కూడా ఆయన అధికారము గల కార్యాలు చేశాడు కదా. అంటే అంతకుముందు ఆయన చేసినటువంటి అంతస్తు, ఆ స్టేటస్, ఆ లెవెల్ వేరు. ఎందుకంటే ఆయన అన్నాడు, తండ్రి నాలో నివసించుచు అన్నాడు 14:14 తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. అందుకే 12 నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడును చేయు. నా అంతటి నేనే, నేనేమి చేయలేను. నా దేవుడు, నా తండ్రి, పరలోకమందున్నటువంటి తండ్రి నన్ను ఈ కార్యాలు చేయడానికి నాకు అధికారం ఇచ్చాడు, నాకు ఆజ్ఞ ఇచ్చాడు అని పదే పదే ఆయన చెబుతూ ఉన్నాడు. మరి యోహాను సువార్త 7:16 నేను చెయ్యు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది. యేసుక్రీస్తు ప్రభువు వారు యాజ్ ఎ హ్యూమన్, ఏ హోలీ హ్యూమన్ బీయింగ్, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునిగా తన అధికారాన్ని ఉపయోగించుకోలేదు. తండ్రి అయిన దేవుని అనుమతి, ఆజ్ఞ, ఆదేశము, సహకారం, సహాయము, ఆయన ఇచ్చిన అభిషేకముతోనే అన్ని కార్యాలు చేశాడు. కాబట్టి నేను ఒక పరిశుద్ధ మానవుడుగా తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం ఇవన్నీ ఎలా చేశానో నాయందు విశ్వాసం ఉంచితే మీరు కూడా ఇవన్నీ చేయగలరు, ఇంకా ఎక్కువ కూడా చేస్తారన్నాడు. ఎక్స్క్యూజ్, నేను చేసిన కార్యాలు చేస్తారు, ఇంకా ఎక్కువ కూడా మీరు చేస్తారు. అంటే ఆయన దేవుని యందలి విశ్వాసము, దేవుని యందలి విశ్వాసము ద్వారా దేవుడిచ్చిన అనుమతి, ఆజ్ఞ, ఆయన ఇచ్చిన శక్తితో చేశాడు. ఇప్పుడు చనిపోయి లేచిన తర్వాత ఈయన పరిశుద్ధ జీవితము, పరిశుద్ధమైనటువంటి ఉనికి, వ్యక్తిత్వము, లోపరహితమైన వ్యక్తిత్వం నిరూపించబడింది. కాబట్టి ఇప్పుడు ఆయన తనంత తానే ఏమైనా చేయగలరు. ఇప్పుడు నాంతటి నేనే ఏమీ చేయలేను, నన్ను పంపిన వాడిని ద్వారా అని ఇప్పుడు అన్నాడు ఆయన. పునరుద్ధానము తర్వాత ఆయనకు పాత స్టేటస్ మళ్ళీ వచ్చింది. యోహాను సువార్త 17:5 ఆయన ఏమన్నాడంటే, లోకము పుట్టక మునుపు తండ్రి నీ యొద్ద నాకే మహిమ ఉండెనో, ఆ మహిమతో ఇప్పుడు నన్ను నీ యొద్ద మరలా మహిమపరచుమన్నాడు.
అంటే అక్కడ రెండు పాయింట్లు, మూడు ముఖ్యమైన పాయింట్ ఏంటి, మొట్టమొదటి లోకమే పుట్టక ముందు ఈయన ఉన్నాడు, యేసు ఉన్నాడు, 2000 ఏళ్ళ కిందటి వాడు కాదని. అసలు లోకమే పుట్టక ముందు యేసు ఉన్నాడు, తండ్రి వద్ద ఉన్నాడు, ఊరికనే లేడు, ఆయన ఒట్టి ఖాళీగా లేడు, ఒక మహిమను కలిగి ఉన్నాడు. తర్వాత రెండో విషయం ఏంటంటే ఆ మహిమను ఈ శరీరధారిగా ఉన్న దినాల్లో తన దగ్గర ఆయన పెట్టుకోలేదు. లోకం పుట్టక ముందు తండ్రి వద్ద ఆయనకు ఏ మహిమ ఉండిందో అది వదిలేసి రిక్తుడుగా ఖాళీగా ఈ భూమి మీదకి వచ్చాడు. గనుక మళ్ళా నేను వచ్చేస్తున్నా, నీవు అప్పగించిన పని ముగించి నా మహిమనంతా తీసి మూట కట్టి నీ దగ్గర పెట్టి వచ్చానే, ఆ మహిమ ఇప్పుడు నా మూట నాకు ఇచ్చేసేయని ప్రార్థన చేస్తున్నాడు. కనుక యేసు మళ్ళీ చనిపోయి లేచిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ వదిలేసి వచ్చిన మూట, మహిమ మూట తను మళ్ళీ తీసేసుకున్నాడు. కనుక ఇప్పుడు మళ్ళీ ఫిలిప్పి 1:5-6 వచనాల్లో ఉన్నట్లుగా ఆయన దేవుని స్వరూపము కలిగి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు కానీ ఆ మహిమంతా వదిలేసి తను తను రిక్తునిగా చేసుకున్నాడు అనే దాని రివర్స్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఆ మహిమను మళ్ళీ తీసుకొని రిక్తుడిగా కాదు, మళ్ళీ దైవ సమానుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఇప్పుడు తండ్రి కుమారుడు ఇప్పుడు సమానమే, శరీరధారిగా ఉన్నప్పుడు సమానం కాదు. ఆ మహిమ వదిలేసి వచ్చాడు కనుక, కనుక ఆ మహిమను వదిలేసి వచ్చి ఎప్పటికప్పుడు తండ్రి అయిన దేవుని మీద ఆధారపడి కార్యాలు చేయటం వేరు. పునరుద్ధానము తర్వాత ఆయన వదిలేసి వచ్చిన మహిమను మళ్ళీ స్వతంత్రించుకొని తన సొంత అధికారంతో ఇప్పుడు చేయటం వేరు. ఓకే ఓకే సార్.